అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. అందరికీ ఇష్టమైన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ హౌస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఫామ్ హౌస్ అంటే మనందరికీ తెలిసిందే, ప్రశాంతంగా ఒక పల్లెటూరి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసుకొని ఏదైతే మిస్ అవుతున్నామో అది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి లేదా స్పెండ్ చేయడానికి వస్తుంటాము. చూడండి, మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అందులో మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, జామకాయలు ఉన్నాయి, తర్వాత అరటికాయ చెట్లు ఉన్నాయి, పెద్దది వేప చెట్టు ఉంది. ఇదైతే ఎంత పెద్దగా ఉందో వేప చెట్టు, అసలు చాలా సూపర్గా ఉంది. ఇక్కడ బోల్డ్ అన్ని మ్యాంగోస్ కూడా మన కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి. న్యాచురల్ కదా, ఆర్గానిక్ మ్యాంగోస్. తర్వాత చూడండి, గేదెల్ని కూడా పెట్టుకున్నారు. ఒక గేదెని దూడ కూడా ఇక్కడే ఉంది, మనం ఎన్ని చూడొచ్చు. ఉయ్యాల, ఈ ఉయ్యాల కాదు కానీ ఇక్కడ మీకు ఒక ఉయ్యాలు చూపిస్తాను చూడండి. ఇది ఊర్లలో చెట్లకు వేస్తారు కదా, ఆ ఉయ్యాల ఎంత బాగుందో కదా అసలు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో ఊగిన గుర్తు ఇలాంటి ఉయ్యాల, ఇప్పుడైతే ఎక్కడ చూడము, చూడలేము కూడాను. ఎందుకంటే చాలా గట్టిగా కట్టాలి కాబట్టి చెట్టు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఈ ఉయ్యాల మీద ఇలా మనం మూవ్ అవడానికి ఊగటానికి బాగుంటుంది. మొత్తం తోట అన్నమాట, అసలు అన్ని రకాల ఫ్రూట్స్కు సంబంధించిన ట్రీస్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఇదిగో వాళ్ళిద్దరు ఇక్కడే కూర్చున్నారు, ధ్యానంలో ఉన్నారు. చూడండి, డిస్టర్బ్ చేయొద్దు, తర్వాత మాట్లాడదాం. బట్ ఊరికైతే చూడండి, ఆ ధ్యానం చేస్తుంటే వాళ్ళు చూడండి, ఎదురుగుండా చిన్నది మేకపిల్ల ఎంత బాగుందో కదా, అలా పడుకునుంది. మాక్సిమం వీళ్ళు మెడిటేషన్కే ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. సో నాకు తెలిసి అసలు ఆ మెడిటేషన్ కోసం ఇక్కడికి వస్తారేమో, ప్రశాంతంగా ఉండేదానికి. మనమేమో ఎంజాయ్ చేయడానికి వస్తాం ఇలాంటి ప్లేసెస్కి, లేదా కొంచెం మంచి ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ అట్లాంటివి తీసుకోవడానికి, తినడానికి, కాసేపు ప్రశాంతంగా ఉండటానికి వస్తాం. బట్ వీళ్ళు మాత్రం మెడిటేషన్ కోసం ఇక్కడికి వస్తున్నట్టున్నారు. లోపల కూడా ఒక రూమ్ ఉంది, ఇంతలోపు రూమ్ చూసి వచ్చి తర్వాత వాళ్ళ ధ్యానం అయిపోతుంది కదా అప్పటికి, డిస్టర్బ్ చేద్దాం, మాట్లాడదాం. రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఒక చిన్న రూమ్ వేసి ఉంది ఇక్కడ, ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫ్రెష్ అవ్వడానికి ఉండటానికి అనుకుంటా. హాల్ పక్కకే ఒక చిన్న బెడ్రూమ్ ఉంది, అంతే ఇంకేం లేదు. ఇక్కడ కింద అంతా కూడా వుడ్తో చేసింది, చుట్టూరు కూడా వుడ్ ప్లస్ గ్లాస్, ఎందుకంటే గ్లాస్ అయితేనే మనకి బయట అన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి లోపలికి. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ చూడండి ఎలా కనబడుతున్నాయో, ఎంత మంచి వ్యూ పాయింటో కదా. ఇక్కడ కూడా మ్యాంగోస్ పెట్టుకున్నారు, చాలా బాగుంది ఫామ్ హౌస్ అయితే. మరి ఇది అసలు ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎప్పుడు తీసుకున్నారు, ఏ ప్లేస్లో ఉంది, మొయినాబాద్ ఏరియా కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కూడా తెలియదు. అంటే ఏమంటారు ఆ ప్లేస్ నాకు ఐడియా లేదు. బుద్ధుని విగ్రహం చూడండి, ఎంత పెద్ద బుద్ధ స్టాచ్యూ పెట్టారో చూడండి, చాలా హైట్లో ఉంది. ధ్యానంలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం ఇది, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కోసమే స్పెషల్గా పైన ఒక పందిరి వేశారు, ఆ పందిరి పైన చెట్టు పాకుతుంది. మరి ఏం చెట్టు ఇది? దొండకాయ చెట్టు, దొండకాయలు కనిపిస్తున్నాయి. ఎంత బాగుందో అసలు, మంచి నీడగా చల్లగా చాలా బాగా అనిపిస్తుంది. పైన ఏమీ లేదు, ఒట్టి ఆ మొక్క మాత్రమే పాకుంది, దొండ పాదు. చాలా బాగా అనిపిస్తుంది, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. ధ్యానంలో ఉన్నారు, నేను వచ్చేసరికి డిస్టర్బ్ చేయటం ఎందుకని మీ ఫామ్ హౌస్లో మొక్కలు, మీ రూమ్ అన్ని చూసి వచ్చాను, మీ బుద్ధాన్ని కూడా చూశాను. భలే పడుకుంది మీతో పాటు, అసలు మంచిగా డిస్టర్బెన్స్ లేకుండా. గొర్రెపిల్ల, మేకపిల్ల, గొర్రెపిల్ల, గొర్రెపిల్లేనా? గొర్రెపిల్ల ధ్యానం చేస్తుంది. గొర్రెపిల్ల కూడా ధ్యానం చేస్తుందా? మీ ఫామ్ హౌస్ చాలా బాగుందండి లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ తల్లి. ఎప్పుడు తీసుకున్నారు? 5-6 సంవత్సరాలు అయింది తల్లి. టూ ఇయర్స్ ఏమైంది మొక్కలు వేసేసి. ఓకే, 2 ఇయర్స్ మొక్కలు పెద్దయ్యాయి. మా ఓనర్ బాగా చూసుకుంటాడు, మా వచ్చిన ఓనర్ ఆయన చూసుకుంటాడు, ఎందుకంటే ఎక్కువ ఆయన ఉంటాడు కాబట్టి. అదే అదే, ఏమేమి మొక్కలు ఉన్నాయి? నాకైతే జామ తోట కనిపించింది, అంటే జామ మొక్కలు, తర్వాత మామిడి మొక్కలు, అన్ని అన్ని ఉన్నాయా? ఓ, స్టార్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్స్ ఉండి. ఇదేం వాటర్ యాపిల్, వాటర్ యాపిల్. ఓకే, ఇది రామ ఫలం, వీరు లక్ష్మణ్ ఫలం. అది రామఫలం, లక్ష్మణ్, మీ ఇద్దరు ఫలాలు కూడా వేసుకున్నారా? ఆల్ వెరైటీ, అంజీరు కూడా కనిపించింది, అన్ని ఉన్నాయి, అన్ని రకాల ఫుడ్స్ మొత్తం, అన్ని రకాల కలెక్ట్ చేసాం. సూపర్ అసలు. మా దోస్తు ఎంత ఇది మొత్తం?
ఏరియా? ఇది 6 ఎకర్స్ తల్లి ఇది. ఓకే ఓకే. ఏ ప్లేస్ అంటే మొయినాబాదేనా? మొయినాబాద్. మొయినాబాద్ సిల్కూర్ బాలాజీ అంటే కొంచెం కేరళ ఫేమస్ కదా. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? ఎట్లా? షూటింగ్ లేకపోతే కొంచెం పరిశాంతత ధ్యానం కోసం అంటే షూటింగ్ అంటే ఎక్కువ మనుషులతోడే అట్రాక్షన్ ఎక్కువ. అవును అవును అవును. అప్పుడు నేచర్ కి మనం కొంచెం దూరంగా ఉంటాం కానీ అప్పుడప్పుడు కొంచెం పక్షులు జీవరాశులు చెట్లు ఇతోటి కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. నిజంగా చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మా అందరికి. అవును. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ గారి ఒక ఫైట్ సీన్ చూద్దామా? చూడాలనిపిస్తుంది కదా నాకు కూడా. రెడీ, యాక్షన్. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి కూడాను, ఇద్దరు ఎప్పుడే ఇలాగే హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, జనాలను కూడా ఎంటర్టైన్ చేయండి మీ ఫైట్స్ తోటి. థ్యాంక్ యూ.